పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్ డిపో ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన ప్రధాన హామీల అమలు కోసం సీఎంతో పాటు సంబంధిత మంత్రులను కలుస్తూ విన్నవిస్తున్నారు. పెద్దపల్లిలో బస్ డిపో ఏర్పాటుకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీతో బస్ డిపో ఏర్పాటుకు కావలసిన స్థల సేకరణ చేయించారు. పెద్దపల్లి బస్టాండ్ పక్కన గల ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న 4 ఎకరాల 31 గుంటల స్థలాన్ని బస్ డిపో ఏర్పాటుకు కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ ఆర్టీసీ అధికారులకు లేఖ రాసి 2 నెలలు గడుస్తున్నా ఆర్టీసీ అధికారుల నుండి స్పందన రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్ డిపో ఏర్పాటు ఈ ప్రాంత ప్రజల 3 దశాబ్దాల కల. గత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న చింతకుంట విజయరమణారావు తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రజల చిరకాల వాంఛ అయిన బస్ డిపో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలలో పత్తిపాక రిజర్వాయర్, పెద్దపల్లి బైపాస్ రోడ్, పెద్దపల్లిలో బస్ డిపో ఏర్పాటు ప్రధానమైనవి. విజయరమణారావు ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీల అమలు కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. అనేక సార్లు సీఎం రేవంత్ రెడ్డితో పాటు సంబంధిత మంత్రులను కలిసి విన్నవించారు. గత జులై 19న కాల్వ శ్రీరాంపురం మండల కేంద్రంలో నిర్వహించిన ఆయిల్ ఫామ్ రైతుల అవగాహన సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సమక్షంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పెద్దపల్లిలో బస్ డిపో ఏర్పాటుకు హామీ ఇవ్వాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరారు. అందుకు స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే విజయరమణారావు కోరడం, మంత్రి శ్రీధర్ బాబు ఓకే అంటూ సైగ చేస్తే ఇక బస్ డిపో ఆగుతుందా అంటూ చమత్కరిస్తూ 7 ఏడాది తర్వాత అయినా బస్ డిపో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే బస్ డిపో ఏర్పాటుకు స్థల సేకరణ చేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పెద్దపల్లిలో బస్ డిపో ఏర్పాటుకు కావలసిన స్థల సేకరణ చేయాలని జిల్లా కలెక్టర్ను కోరారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి పరిసర ప్రాంతాలలో ఉన్న వివిధ ప్రభుత్వ స్థలాలను పరిశీలించిన రెవెన్యూ అధికారులు చివరికి పెద్దపల్లి బస్టాండ్ పక్కన గల ప్రభుత్వ కార్యాలయాలు, ఎంపీడీఓ ఆఫీస్, సివిల్ సప్లై గోదాం, ఎంయూ ఆఫీస్, డిఆర్డిఏ ఆఫీస్, సివిల్ సప్లై ఆఫీస్, ప్యాడ్ రైతు ట్రైనింగ్ సెంటర్, డిస్ట్రిక్ట్ లీగల్ మెట్రాలజీ ఆఫీస్, మిల్క్ కూలింగ్ యూనిట్ ఆఫీస్, ఎక్సైజ్ ఆఫీస్, పంచాయతీరాజ్ ఆఫీస్, డిఎల్పిఓ ఆఫీస్ ఉన్న స్థలాలతో పాటు 36 గుంటల ఓపెన్ ప్లేస్ను ఎంపిక చేశారు. సర్వే నెంబర్ 592 గల 36 గుంటలు, సర్వే నెంబర్ 589 లోపల 3 ఎకరాల 35 గుంటలు, మొత్తం 4 ఎకరాల 31 గుంటల స్థలాన్ని టీజీఆర్టీసీకి కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గత సెప్టెంబర్ 26న ప్రొసీడింగ్ నెంబర్ E1/1629/2024 ద్వారా ఆర్టీసీ అధికారులకు లేఖ పంపారు. 4 ఎకరాల 31 స్థలానికి ధరణి ప్రకారం ఎకరాకు 2,83,14,000 రూపాయల చొప్పున మొత్తం 14,15,70,000 రూపాయలు చెల్లిస్తే ఆర్టీసీకి స్థలాన్ని కేటాయించనున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ ఆర్టీసీ అధికారులకు లేఖ రాసి 2 నెలలు గడుస్తున్నా ఆర్టీసీ వైపు నుండి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో పెద్దపల్లిలో ఆర్టీసీ డిపో ఏర్పాటుపై పలు సందేహాలు కలుగుతున్నాయి. ఆర్టీసీ అధికారులు అడిగితే ఇవ్వవలసిన స్థలాన్ని వారు అడగకుండానే ఇస్తానని చెప్పినప్పటికీ ఆర్టీసీ అధికారుల వైపు నుండి స్పందన లేకపోవడం పట్ల ఈ ప్రాంత ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థలానికి బహిరంగ మార్కెట్లో ఎకరాకు సుమారు 10 కోట్ల ధర పలుకుతుందని, మొత్తం 4 ఎకరాల 31 గుంటల స్థలానికి సుమారు 50 కోట్ల రూపాయల విలువ చేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి విలువైన స్థలాన్ని కేవలం 14 కోట్ల 15 లక్షల 70 వేల రూపాయలకే ఇస్తామంటున్న ఆర్టీసీ అధికారులు ముందుకు రాకపోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని కృతనిశ్చయంతో ఉన్న ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఈ ప్రాంత ప్రజల చిరకాల కలను నెరవేర్చాలని పలువురు కోరుతున్నారు.